శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు సింహరాశి గురించి నేను తెలియజేస్తాను. భూమండలంలో, భూ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా సింహరాశి వారు ప్రత్యేకంగా మీ గురించి ఈరోజు నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా మీకు ఒక మంచి టైం స్టార్ట్ అయిందండి సింహరాశి వారికి. అవకాశము, అదృష్టం అనేది మిమ్మల్ని పేరు పేరున వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది ఈ శ్రావణ మాసంలో. అడవికి రాజు ఎవరండి? సింహమే. అడవికి రాజు సింహం. ఎందుకంటే ఒక్కసారి కనుక సింహం జూలో నుండి, అంటే గుహలో నుండి వచ్చి ఒక్కసారి పంజా విసిరితే ఎలాంటి జంతువైనా కింద పడవలసింది, నేల కొరగవలసింది. అనవసరంగా సింహం తనకి ఆకలేసినప్పుడు మాత్రమే ఆ గుహలో నుంచి బయటకు వస్తుంది. అప్పటి వరకు ఆ గుహలోనే ఉంటుందండి, కాముగా ఉంటుంది. దానికి ఆకలి వేయకముందు, దాని ముందు ఎన్ని జింకపిల్లలు ఇలా తిరిగినా కూడా దాన్ని పట్టించుకోదు, దానికి అవసరం లేదు. తనకు అవసరం వచ్చినప్పుడే బయటకు వస్తుంది. అలాగా 2024 సంవత్సరంలో శ్రావణ మాసంలో సింహం అనేటువంటి వాడు గుహలో నుంచి బయటకు వచ్చాడు. అంటే ఇక వేట కొనసాగిస్తున్నాడు. వేట అంటే వాస్తవానికి ఏంటంటే సింహరాశి వారికి ఇది వేటాడే సమయం అండి, వేట కొనసాగించే సమయం ఇది. దీన్ని మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా. మళ్ళీ అందులో కూడా ఇది కలియుగం. ఈ కలియుగంలో చూసారా, బిజినెస్లు ఎన్ని పెట్టి ఎంతమంది అసలు కష్టపడి ఒక్కొక్క పైసా సంపాదిస్తున్నారో మీకు తెలుసు కదా. ఎన్నో రకాలుగా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలు. అసలు కనీసం మనకున్నటువంటి జనాభాలో 90% కూడా వాళ్ళు సంపాదించడానికి బ్రతకట్లేదండి. వాళ్ళు కష్టపడి పనిచేసేది కేవలం వాళ్ళు పొట్ట నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీంట్లో ఒక 10% మాత్రమే కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తున్న వారు ఉన్నారు. కాకపోతే ఏంటంటే, నేను గర్వంగా సగర్వంగా చెప్తున్నానండి, నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి సింహరాశి వారు ఇప్పటి వరకు కోట్లకు పడగలెత్తారు, కోటీశ్వర్లుగా చెలామన్నారు. వీరేంటంటే అన్ని విధాలుగా అన్ని రంగాలలో కూడా ముందున్నారండి. మొన్న నేను అమెరికాకు వెళ్ళినప్పుడు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారు చాలామంది, మీరు మా ఈరోజు మా దగ్గరికి డిన్నర్కి రావాలి, మా ఈరోజు మా ఇంట్లోనే ఉండాలి, మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలని మన తెలుగు వాళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించారండి. ఎంతో మందికి ఆ రోజు నేను కరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవానికి ఏంటంటే, నేను ఏ కంట్రీకి పోయినా ఆ కంట్రీలో ఉంటారండి, నా వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మొన్న రీసెంట్గా మొన్న వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను, ఆ మధ్యకాలంలో వీడియోలు తీయలేదు చాలా వరకు, మొత్తం ఒక 10 రోజుల దాకా వీడియోలు తీయ పెట్టలే. ఆ టైంలో నేనేం చేశానంటే, వాస్తవానికి ఏంటంటే నా దగ్గరికి గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ సీఈఓలు వస్తారు, అంటే ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొందరు సూపర్ మార్కెట్లు, గ్యాస్ స్టేషన్స్ పెట్టిన వాళ్ళు. వాళ్ళందరినీ నేను ఒకటి కోరిక కోరిగాను, మనం నేను చెప్పినటువంటి ఒక 10 మందికైనా మీరు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి మీరు. ఎందుకంటే నా ద్వారా నేను ఇస్తున్నానంటే మీకు మంచి జరుగుతుంది. చాలామంది పిల్లలు మన దగ్గర ఎన్రోల్ చేసి పెట్టుకున్నారు, మేము ఇంతవరకు చదువుకున్నామండి, ఇంతవరకు చదివాను. నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరిని పడితే వారిని, ఇష్టం వచ్చినట్టుగా నేను వాళ్ళను గమనించకుండా మీకు అప్పచెప్పను. జెన్యున్ మంచి పర్సన్స్ అయితే, మంచి ఆలోచన విధానం, మంచి క్లెవర్ స్టూడెంట్స్ అయితేనే నేను చెప్తాను. ఈ పిల్లోడి ద్వారా మీరు 10 పైసలు సంపాదించుకోవాలి, ఇతను బాగుపడాలి, అతను బాగుపడాలి. అదేవిధంగా నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరిని నేను బుక్లో రాసి వీళ్ళని పంపిస్తే నాకు కరెక్ట్గా ఉండదు. అందుకే ఒక 10 మంది పిల్లలకి మంచి మంచి జాబ్స్ వాళ్ళని రికమెండ్ చేశానండి. ఈ కొద్ది రోజులలో వాళ్ళకు పాస్పోర్ట్ వీసా అనేది కూడా స్టాంప్ అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో. నిజంగా నేను వాళ్ళకు పోయే ముందు కూడా ఆ పిల్లలకు కూడా నేను చెప్పాను, నేను ఎలాగైతే నేను మీకు సాయం చేశానో మీరు ఒక 10 మందికైనా నాకు ఫోన్ చేసి మరి మీరు చెప్పాలి, గురుగారు ఇట్లా ఉద్యోగం ఉంది,
ఒకరికి నేను ఉద్యోగం ఇప్పగలుగుతాను, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఇట్లా అన్నీ నాకు చెప్పాలి. నేను ఇంకొక 10 మందిని మీరైతే సేఫ్ సైడ్ అవుతున్నారు, మీ తర్వాత నాకెందుకు లేదని మాత్రం అనుకోదు. ఖచ్చితంగా ఇంకొక 10 మందికి ఏర్పాట్లు చేద్దాం మనం. ఏముందండి, మనం పోయేది ఏముంది? మనం డబ్బులు వేలకు వేలు లక్షల లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం వాళ్ళ మీద. ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను అంతే. ఒక ఊబర్ అనే ఒక కంపెనీ ఉంది, ఒక ర్యాపిడో అనే కంపెనీ ఉంది. ఒక కంపెనీ ఈ వీళ్ళు ఏంటంటే ఒక యాప్ని డెవలప్ చేసి పెట్టారు. సో ఒక్కసారి యాప్ని డెవలప్ చేసి దాన్ని వదిలిపెడితే ఏమైందంటే, ఇప్పుడు ఊబర్ ఒక కారు ఉంది, నేను ఇక్కడ ఎక్కడో హైదరాబాద్లో ఒక మలక్పేటలో ఉన్నాను, అక్కడికి నా అవసరం ఉంది కాబట్టి ఒక కారు ఊబర్ యాప్ని యూజ్ చేసుకుంటే నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి కారు వస్తుందండి. నా డెస్టినేషన్కి కారు వచ్చిందని తీసుకొని వెళ్తుంది. అంటే వాళ్ళు చేసేది ఏం లేదండి, కారు వాళ్ళదే, పెట్రోల్ వాళ్ళదే, డీజిల్ వాళ్ళదే, డ్రైవరు అతనే. ఏదే జస్ట్ ఒక యాప్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని నా దగ్గరని రిసీవ్ చేసుకొని నా స్థానానికి నేను వెళ్ళిపోతాను. వాడు ఎక్కడో ఉండి కంట్రోల్ చేస్తాడంటే అది మామూలు విషయం కాదు కదా. ప్రపంచ దేశాలలో ఇప్పుడు నడుస్తుందండి టెక్నాలజీ. ఎంత గొప్ప విషయం అండి. అతను చేసేది ఏం పెట్టుబడి కూడా ఏం లేదు దాంట్లో. కార్లు కొని మొత్తం వదిలిపెడతారా ఏంది? అసలు ఎవరు వదిలిపెట్టారు, జస్ట్ ఒక యాప్ను డౌన్లోడ్ చేశాడు, డెవలప్ చేశాడు అంతేనండి. తన జీవితం చూడండి ఎంత, ఎన్ని కోట్ల రూపాయలు. మొన్న ఒక రోజు ఆ ఊబర్ కంపెనీ లాస్లో ఉన్నప్పుడు చైనా నుండి ఎక్కువ ఏ దేశం నుండి నీకు నష్టం వస్తుందంటే చైనా అని చెప్పాడు అతను ఊబర్ యజమాని. మరి ఎందుకు అక్కడ తీసేయొచ్చు కదంటే, లేదు లేదు నా ఆయువు పట్టు మొత్తం ఒక మనిషి గుండెకాయ లాంటిది చైనా, ఆ చైనా నుండే నేను లాభాన్ని తీసుకుంటాను, అది అతి త్వరలో వస్తుందని చెప్పి నిజంగానే అది ఎప్పుడో విన్నాను, ఇప్పుడు లాభాలలోనే ఉంది. డెవలప్మెంట్ అనేది ఉంది అండి ఖచ్చితంగా. అందుకే నేను చెప్పేది ఏంటంటే సింహరాశి వారు చాలా అదృష్టవంతులు అండి. ఇప్పుడు గురువు దశమ స్థానంలో, శని సప్తమ స్థానంలో, రాహు అష్టమంలో, కేతు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఆదాయం 2014 ఆదాయం కంటే 1000 డామినేట్ చేస్తుంది, చూసారా? తర్వాత ఆదాయం రాజపూజ్యం 2 అవమానం 2గానే ఉంది. అయినా పర్వాలేదండి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత నష్టాలలో ఉన్నా కూడా సింహరాశి వారు అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి అది ఎందుకంటే చాలా గొప్ప రాశి అండి సింహరాశి. అందుకే నేను చెప్తున్నాను ఈ సంవత్సరం, ఈ 2024 శ్రావణ మాసం నుండి ఈ సింహరాశి వారికి ఒక మంచి టైం మొదలు కాబోతుంది. ఆ టైంను ఆస్వాదించండి. మీరు మన 2 తెలుగు రాష్ట్రాలలో కానీ వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నా కూడా, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, శ్రీకాకుళం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, విజయవాడ, మహబూబ్ నగర్, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, ఇలా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా సింహరాశి వారు ఖచ్చితంగా ఒక్కసారి మీరు పర్సనల్గా, మీరు నన్ను డైరెక్ట్గానైనా హైదరాబాద్లో, వరంగల్లో అందుబాటులో ఉంటాను, మీరు కలవచ్చు. అదేవిధంగా మీరు ఇదంతా టైం ఎందుకు ఇబ్బంది అనుకుంటే, ఫోన్ లైన్ ద్వారా కూడా నేను ఖచ్చితంగా మీ యొక్క జాతక కుండల్ని చూసి మీకు మంచి జరిగే విధంగా నేను చేస్తాను. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, వివాహం కోసం ప్రయత్నిస్తున్నా, చదువులో మంచి ముందుకు రాణింపు రావాలనుకుని మంచి ర్యాంకులు సాధించాలనుకున్నా, మీరు వ్యాపారంలో లావాదేవీలు మంచి లాభాలలో మీరు ఉండాలన్నా, ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో గనక మీ పేరు బలాన్ని గనక మీరు పెంచుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సింహరాశికి రాష్ట్రాధిపతి సూర్య భగవానుడు. సూర్యుడు ఎంతో గొప్పవాడు, ఎంతో శక్తియుక్తులు గలవాడు. దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర పాదాలు మఖ 4 పాదాలు, కుభ 4 పాదాలు, ఉత్తర 1 పాదం సింహరాశి. ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు నిజంగా ముల్లోకాలను జయించేంత శక్తి కేవలం సింహరాశిలో ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. కాబట్టి ఇంత చక్కటి రాశిలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. దీంట్లో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయండి సింహరాశిలో జన్మించినటువంటి వారు. వీరు 6, 15, 24 తేదీలలో జన్మించిన, 8, 17, 26 తేదీలలో జన్మించిన కష్టాలు తప్పవని మనకు శాస్త్రం చూపెడుతుంది. సింహరాశిలో పుట్టినటువంటి వారు డేటు, మంతు, ఇయరు మొత్తం ప్లస్ చేస్తే మీ నంబరు 6 నంబర్ కానీ, తర్వాత 8 నంబర్ కానీ అయి ఉండకూడదు.
గుర్తుపెట్టుకోండి. అంటే శుక్రుడికి సంబంధించిన సంఖ్య కానీ శనికి సంబంధించిన సంఖ్య కానీ అయి ఉండకూడదు, దీనివల్ల కూడా నష్టాలు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్లో 666 కానీ 888లు కానీ ఉండకూడదు, దానివల్ల కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. సింహరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వి అనే అక్షరంతో పేరు పెట్టుకోకూడదు, దానివల్ల కూడా ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి మీరు ఈ సమస్యల నుండి మీరు బయటపడాలంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.